నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు మనం పళ్ళ సమస్యలకు సంబంధించి డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి కల్పన గారు సిద్ధంగా ఉన్నారు. కల్పన గారు నమస్తే అండి. హలో కల్పన గారు. ఫస్ట్, అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్ అడుగు పెట్టాలంటే భయపడుతున్న సిచ్యువేషన్ కోవిడ్ కారణంగా, మరి మీ పార్థ డెంటల్ క్లినిక్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్కి అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్, ఫస్ట్ పాయింట్ ఏంటి, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అంటే ఒక రకమైన భయం ఉంది అందరిలో, అంటే చేయించుకోవాలా వద్దా, అయితే కొంచెం ఆగచ్చా, ఇలాంటి భయాలు ఉన్నాయి. రెండోది అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మేము సేఫ్గా ఉంటాము, మా పెయిన్ తగ్గుతుంది, మాకుండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, అయితే పళ్ళు లేక తినలేని వాళ్ళు ఎలా తింటారు అనే భయాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈవెన్ మేము కూడా ఈ క్వశ్చన్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నాం. సో భయపడాల్సింది ఏం లేదండి. ఫస్ట్ పాయింట్, ఎవరికైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అన్నా కూడా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని క్లియర్ చేయించుకోవాలి, అది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకప్పుడు లాక్డౌన్లో మనం తీసుకున్న, మనం నేర్చుకున్నదంతా ఏంటి, ఒకళ్ళు ఇలాంటి సందర్భాల్లో పేషెంట్లు వచ్చినా ఎలా వచ్చినా ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా అనేది మనం బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం డెంటల్ క్లినిక్స్ కూడా ఓపెన్ చేసాం. కాకపోతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ఫెక్షన్ ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఆగాము, అప్పుడు ఏమవుతుంది, ఆగితే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ పెరుగుతా పోతా ఉంటుందండి. ఇప్పుడు నోట్లో ఉండే సమస్యలు ఎలా అంటే అవి ఆగవు. ఇప్పుడు ఒక పన్ను నొప్పి పెట్టింది, ఒక పన్ను పుచ్చిపోయింది, సో అక్కడితో ఆగిపోయిందా, అక్కడితో ఆగదు. మీరు ఒక 2 నెలలకు ఒక నెలకో చూసుకునేసరికి మీకు పెయిన్ సివియర్ అవుతుంది. 3 నెలలకు వచ్చేసరికి పక్కన ఇంకో 2 పళ్ళు ఇన్ఫెక్షన్ అయి ఉంటాయి. 4 నెలలకు వచ్చేసరికి అది మనందరికీ కనిపించేది పళ్ళ వరకే ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది, కానీ అది మన అన్నం తినేటప్పుడు మన రక్తం ద్వారా అది మన శరీరం అంతా మన కడుపులోకి వెళుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ఉన్నా ఇన్ఫెక్షన్ అనేది నయం చేసుకోవడం అనేది మ్యాండేటరీ. ఫస్ట్ పాయింట్, కళ్ళు మూసుకుని ఎవరైనా చేయాల్సిన పని అది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసు మళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా శరీరంలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా తీసేయాలి. రెండోది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ బారిన పడకుండా, అంటే కరోనా వైరస్ అనేది మనకు సోకకుండా మనం సేఫ్గా ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోగలము, లేదా మనం తినలేక ఏవైతే బాధపడుతున్నామో ప్రాపర్గా పళ్ళు పెట్టుకుని తినగలము అనే డౌట్స్ ఉన్నాయి అందరిలో. ఇప్పుడు ఈరోజు క్వశ్చన్స్ అవే అందరికీ. పార్థ డెంటల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సపోజ్ మీరు ఎవరైనా కూడా ఎక్కడైనా, మాకు 125 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం తెలంగాణలో, ప్రతి స్టేట్లోనూ పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఉంది, అలాగే ఏపీలో ప్రతి స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఉంది. హైదరాబాద్లో 50కి పైగా ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా ఉన్నాయి. సో ఇన్ని బ్రాంచెస్లో కూడా ప్రాపర్ స్టెరిలైజేషన్ అనేది ఫాలో అవుతూ ఉన్నాం. పేషెంట్ లోపలికి కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాస్క్ లేకుండా ఏ క్లినిక్లోకి ఎంట్రీ లేదు. రెండోది, టెంపరేచర్ మానిటరింగ్ అనేది లేకుండా అసలు ఏ క్లినిక్లోకి, అంటే ప్రెమిసెస్లో కూడా మేము కనీసం రానివ్వట్లేదు. అంటే అట్లీస్ట్ ఇన్ఫెక్షన్ ఉండి టెంపరేచర్ ఉండే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ మా ప్రెమిసెస్లోకి కూడా ఎంటర్ కాకుండా ముఖ్యంగా మేమే జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. మూడోది, పేషెంట్ కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కూడా ప్రాపర్గా స్టెరిలైజ్ చేస్తూ ఉన్నాం, అంటే సానిటైజ్ చేస్తూ ఉన్నాం. అంటే రాగానే వాళ్ళ డ్రెస్ దగ్గర నుంచి, వాళ్ళ ఫుట్ దగ్గర నుంచి, ఆఖరికి వాళ్ళ హెయిర్ లైన్ దగ్గర నుంచి మేము ప్రాపర్గా వాళ్ళని స్టెరైల్ చేసిన తర్వాత ప్రెమిసెస్లో రాను. అది సరిపోతుందా? అదే సరిపోదు. మళ్ళీ అక్కడి నుంచి బాత్రూంలోకి పంపించి వాళ్ళ కాళ్ళని ప్రాపర్గా సోప్తో, చేతుల్ని ప్రాపర్గా సోప్తో, అలాగే నోట్ని మౌత్ వాష్తో క్లీన్ చేయించుకున్న తర్వాత లోపలికి వచ్చాక వాళ్ళ సెపరేట్ డ్రెస్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పేషెంట్కి. పేషెంట్ని కన్సల్టేషన్ రూమ్లో కానీ ట్రీట్మెంట్ రూమ్లో కానీ కేవలం ఒక్క పేషెంట్ని అలో చేయడం అనేది జరుగుతూ ఉంది. రెండోది, డాక్టర్కి అసలు ఎప్పుడు మనకి కరోనా వైరస్ అనేది వస్తుంది చెప్పండి. ఇన్ఫెక్షన్ రావడానికి కాంటాక్ట్, సోషల్ డిస్టెన్సింగ్ తగ్గడం వల్ల డ్రాప్లెట్స్, అంటే ఉమ్మి నుంచి మన నోట్లో ఉండి ఉమ్మి నుంచి వచ్చేది, రెండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మన రెండింటిని అసలు మాయం చేసేస్తే, అంటే కంప్లీట్గా లేకుండా చేస్తే ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది? అసలే రాదు. సో పార్థ డెంటల్ తీసుకునే అత్యంత ముఖ్యమైన కేర్ ఏంటంటే ఎవరికైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు 0 కాంటాక్ట్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. నో ఎర్రర్ అట్ ఆల్. 125 బ్రాంచెస్లో కూడా ఇది చాలా స్ట్రిక్ట్గా పార్థ డెంటల్ పాటించే మొదటి రూల్. డాక్టర్ గారు పీపీ కిట్ వేసుకుంటున్నారు పేషెంట్ని, అలాగే స్టెరైల్ పేషెంట్ని మేము లోపలికి ట్రీట్మెంట్ రూమ్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అంత నీట్గా, అంత 0 కాంటాక్ట్లో ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ఆ పేషెంట్ వెళ్ళిపోయాక మళ్ళీ ఫ్యూమిగేషన్, అంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా ప్రతి ట్రీట్మెంట్ రూమ్లో ప్రతి పేషెంట్కి చేయడం అనేది జరుగుతూ ఉంది. అపాయింట్మెంట్స్ కూడా అందరి పేషెంట్కి ఒక్కసారి కాకుండా పేషెంట్కి 2 అవర్స్ గ్యాప్తో
అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా, వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత గ్యాప్ తీసుకుని సెకండ్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. కన్సల్టేషన్ రూమ్లో కానీ ట్రీట్మెంట్ రూమ్లో కానీ కేవలం ఒక్క పేషెంట్, ఎవరైతే సఫరింగ్ ఉన్నారో వాళ్ళని అలో చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, సో ఎవరూ భయపడద్దు. ఇది వరకు కోవిడ్ రాకముందు ఎలా ఉందో, ఏ సమస్యలతో మీరు బాధపడ్డారో ఆ సమస్యలన్నింటినీ చాలా కంఫర్టబుల్గా ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పార్థ డెంటల్ ట్రైనింగ్ అనేది డాక్టర్స్ మట్టుకే కాదండి, మెయిట్స్ దగ్గర నుంచి మేము ట్రైన్ చేస్తూ ఉన్నాం. సో మీరు ప్రెమిసెస్ బయట దగ్గర నుంచి కూడా కంప్లీట్ కోవిడ్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ని మీరు చూడొచ్చు. ఒక క్లినిక్లోనే ఇంత క్లీన్లీనెస్ కాదు, ఇంత హైజీన్ కాదు, బయట ప్రెమిసెస్, బయట ఆ చుట్టూ ఉండే ప్రదేశాలని కూడా మేము క్లీన్గా పెడతా ఉన్నాం. సో భయపడాల్సింది ఏం లేదు. మేము ఎప్పుడు కూడా క్వాలిటీ ఇవ్వడంలో, హైజీన్ని పాటించడంలో పార్థ డెంటల్ అత్యంత ప్రాముఖ్యత వహించింది. అందుకే మా మీద కంప్లైంట్స్ లేవు ఏ రోజు కూడా. అలానే ఇప్పుడు ఈ పరిస్థితులకు అనుగుణంగా మేము డెఫినెట్గా దానికి తగినట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోని మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా కంఫర్టబుల్గా కళ్ళు మూసుకుని రావచ్చు. ఇప్పుడు కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ మనమల్ని కాంటాక్ట్ చేయండి. 0404142000 నెంబర్ కనపడుతుంది కదా మీకు, దానికి ఫోన్ చేయండి. మా వాళ్ళు ఎత్తుతారు ఫోను. మీరు మీకుండే డౌట్స్ అన్ని ఫస్ట్ ఫోన్లో మాట్లాడండి. సెకండ్ ఏంటి, మీరు ఇంట్లోంచి ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి చెక్ చేసుకోండి మొత్తం అంతా కూడా, ఎలా ఉంది, జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు, డాక్టర్స్ ఎలా ఉన్నారు, అన్నీ చూసుకొని మీరు కంఫర్టబుల్ అయితే దెన్ విజిటర్స్. ట్రీట్మెంట్ మటుకు అదే క్వాలిటీతో, అంతే యాక్యురేట్గా, అంతే పర్ఫెక్ట్గా, అంతే రిజల్ట్ ఓరియంటెడ్గా పాదరెంటలు ఈ రోజు కూడా పీపీఈ కిట్స్తో 100% అష్యూరెన్స్తో చేస్తున్నాము. అందరూ హ్యాపీగా ఉన్నారు, మా పేషెంట్లు అందరూ కూడా. బయట ఎవరూ సఫర్ అవ్వద్దు. అలా ఎవరైతే సఫర్ అయ్యి రకరకాల డౌట్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది అనుకుంటా. రైట్ అండి, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, గుంటూరు నుంచి రఫీ గారు. రఫీ గారు మాట్లాడండి. రఫీ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం గారు, నా పేరు రఫీ అండి, మంగళగిరి మాది. సార్ మా మదర్ కి ప్రాబ్లం ఉందమ్మా. సార్ ఓకే. మన మదర్ కి 84 ఇయర్స్. ఓకే. కింద ఐఎం ప్లాంటేషన్ చేశారండి 10 నెలల క్రితం. 10 నెలల క్రితం? అవునండి. ఓకే. అయితే ఆ దవడకి దవడకి మధ్యలో గ్యాప్ లేకపోవటం వల్ల బ్రిడ్జ్ వేశారు. ఓకే. అయితే ఇప్పుడు గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్ వచ్చి చిన్నదంతా హార్మోన్ గానీ వెజిటబుల్ గానీ దాన్ని మొత్తం ఇరుక్కుని కింద తరం కిందకి వెళ్ళిపోయినట్టుగా వస్తుంది. ఓకే ఓకే. అది ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఓకే. అది గ్యాప్ వస్తుంది, ఆల్రెడీ అట్లా వస్తుందండి, పిలిచి ఉక్కిలిచ్చాలి అంటున్నారు. ఏం చేయాలన్నారు సార్? అదే నీళ్లు పెట్టి ఉక్కిలిచ్చి ఉయ్యాలని చెప్పేసి అన్నారు. ఓకే. అట్లా ఊసినా కూడా శక్తి కావాల్సిన 84 సంవత్సరాల్లో అదేం ప్రాబ్లం పోట్లేదు. దాని వల్ల భోజనం చేయట్లేదు, నీళ్ళు దిగిపోతుందని, పూర్తి దిగిపోతున్నట్టుగా ఫీలింగ్ గా ఉన్నారు. అది మొత్తం ఇరుక్కుంటా ఉంది. సార్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చిగుర్లు బలహీనంగా ఉండడం వల్ల ఒక్కోసారి ఇలా పళ్ళు పెట్టిన తర్వాత గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది ఏజ్ పరమైన ఇబ్బంది. రెండోది, నోళ్ళు పుక్కిలించుకోవడం కాకుండా వాటర్ ఫ్లాస్ అనేది ఒకటి దొరుకుతుందండి మీకు, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇది దొరుకుతుంది. చక్కగా ఆ వాటర్ ఫ్లాస్ అనేది స్పీడ్గా ఇలా వాటర్ ఒక సన్న మొనలాగా వచ్చి మీరు క్లీన్ చేసుకోవచ్చు. లేదా ఒకసారి మీరు రాగలిగితే, మీ అమ్మగారిని ఈ రోజుల్లో బయటకు తీసుకురావడం అంత సేఫ్ కాదు, నేను అడ్వైస్ చేయను. ఇన్ కేస్ మీ కార్లా ఉండి మీరు సేఫ్గా తీసుకురాగలిగితే, గుంటూరులో మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి, లక్ష్మీపురంలో ఒకటి, అలాగే కొత్తపేటలో ఒకటి. ఒకసారి వచ్చి చూపించుకోండి. మేము నేను ఇందాక నుంచి చెప్తా ఉన్నాను, మేము ఎంత జాగ్రత్తగా పేషెంట్ హ్యాండిల్ చేస్తున్నాం, క్లినిక్ నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదని. ఒకవేళ మేము నేరుగా చూస్తే మీకు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చెప్పగలుగుతాం. అంటే కల్పన గారు, అంటే మన నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు మొత్తం ఊడిపోయి, వాళ్ళకు కూడా టోటల్గా అంటే ఫిక్స్డ్గా ఇంప్లాంట్ చేయొచ్చా పళ్ళు, లేదా కట్టుడు పళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి వీలుంటుందా? చాలామందికి చూడండి, ఒక రకమైన అపోహలో ఉన్నాము మనం ముందుకి ఇప్పటికీ తీసుకుంటే. అంటే చాలాసార్లు చాలా డెంటల్ క్లినిక్కి వెళ్ళుంటారు, లేకపోతే మీకు చిగురు లేదండి, లేకపోతే వయసు అయిపోయిందండి, సో ఇంప్లాంటేషన్ అనేది మీకు కుదరదు అని చెప్పడం ఉంటుంది. చాలా వరకు మనం ఎక్స్పీరియన్స్ అవుతాం.
కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల ఏంటంటే అలాంటి సందర్భాలే లేవండి. అంటే చిగురు అరిగిపోయింది, ఎముక చిన్నగా ఉంది అంటే ఎముక చిన్నగా ఉండడం, ఎముక లేకపోవడం అనేది ఉండదు. అదేదో ఒక రకమైన డిసీజ్లో తప్ప ఎముకలన్నీ మాయమైపోతూ ఉంటాయి, ఎముకలు మెత్తబడిపోతూ ఉంటాయి. లేకపోతే ఎప్పుడు ఎవరికి ఏ ఏజ్లో అయినా కూడా ఇక్కడ ఎముక ఉంటుంది, ఇక్కడ ఎముక ఉంటుంది. ఆ అవైలబుల్ ఎముక చాలండి మనం పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు మొత్తం నోట్లో ఇవ్వడానికి. వయసుతో కూడా నిమిత్తం లేదు. 19 నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఇంప్లాంటేషన్ చేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఐ విష్ చిన్నపిల్లలకి అలాంటి సందర్భాలు రాకూడదు. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ని టైంకి ట్రీట్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది, వచ్చినప్పుడు మనం ట్రీట్ చేయొచ్చు. రెండోది పళ్ళు లేకుండా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే టీత్ ఎప్పుడైతే ఉండవో వాళ్ళు తినే సామర్థ్యం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే తినరో మెత్తటి పదార్థాలు తినడం అలవాటు పడతారు. మెత్తటి పదార్థాలు ఎప్పుడైతే తింటారో సడన్గా ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా 40-45 తర్వాత నుంచే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా తినలేదా, టీత్ లేకపోవడం వల్ల ఫాస్ట్గా ఏజింగ్ రావడం, ఫాస్ట్గా షుగర్ లాంటివి ఉంటే కంట్రోల్లోకి రాకపోవడం, లేదా బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఎక్కువే తొందరగా షుగర్ లాంటివి రావడం, చిన్న చిన్న సీజనల్ వేరియేషన్స్కి కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, బయటికి నలుగురిలో కలవలేకపోవడం, రెండోది సైకలాజికల్ ప్రాబ్లం, టీత్ లేకపోవడం వల్ల మొహం మీద ముడతలు వచ్చేస్తాయి, పైగా మాట్లాడలేరు స్పష్టంగా, ఏమీ తినలేరు, మంచినీళ్ళు తాగినా కూడా అవి సరిగా మింగలేరు, పళ్ళ సెట్లు పెట్టుకుంటే అవి ఊడి చేతిలోకి వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్తో ఏంటంటే వాళ్ళు సోషలైజింగ్ అనేది తగ్గించేస్తూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, డెంటల్ అనేది కేవలం ఇన్ఫెక్షన్స్కి మాత్రమే పరిమితం అయి ఉండదు. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్. టీత్ లేకపోయిన వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండదు, బ్యూటీ ఉండదు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినలేరు. సో మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా హ్యాంపర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అంటే టీత్ పోకుండా చూసుకోవాలి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మేము ఇచ్చే జాగ్రత్తల వల్ల కానీ, అయితే ఎవ్రీ 6 మంత్స్కి మేము మమ్మల్ని కలవడంతో కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాము, అలా కానీ చూసుకోవాలి. ఒకవేళ పోతే కూడా ఈరోజు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. పాదరెండల్ 125 క్లినిక్స్లో కూడా ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు కాన్ఫిడెంట్గా మేము పెట్టగలుగుతున్నాము. పెట్టిన వెంటనే మీకు టీత్ ఇచ్చిన 1 గంట తర్వాత నుంచి మీరు తినడం స్టార్ట్ చేయొచ్చు. అంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఐ సెడ్, జీరో కాంటాక్ట్లో మేము సేఫ్గా మిమ్మల్ని ట్రీట్ చేయగలం. వెల్కమ్ బ్యాక్ కల్పన గారు. చాలామంది అసలు ఇంప్లాంట్స్ ఎందుకు పెట్టించుకోవడం, కట్టుడు పళ్ళతో మేనేజ్ చేయొచ్చు కదా అనుకుంటారు. మరి అసలు ఇంప్లాంట్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అలాగే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఎస్, ఇప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ పళ్ళు పెట్టుకోకర్లేదు. ఇంకొక క్వశ్చన్ నేను మార్నింగ్ క్లినిక్లో ఫేస్ చేసి వస్తున్నాను, మేడం టీత్ లేవు అయినా తినలేకపోతా ఉన్నారు. ఏదైనా టీత్ పెట్టుకోండి సార్, ఇలాగే కష్టమైపోతుంది, ఇంకా మీరు వీక్ అయిపోతారు అని చెప్తే, ఇప్పుడు కాదులేమ్మా ఈ ఇన్ఫెక్షన్ ఈ కరోనా అంతా అయిపోయిన తర్వాత 1-1.5 ఇయర్ పడుతుంది అప్పుడు పెట్టుకుంటాను నేను అంటే, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టీత్ పెట్టకపోతే పెట్టుకోవాలండి వెంటనే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైతే ఫస్ట్ పాయింట్ కరోనాకి ఉండాల్సింది ఇంకోటి ఏంటి, సోషల్ డిస్టెన్సింగ్తో పాటు ఇమ్యూనిటీ బిల్డప్. మన బాడీ బలంగా ఉంటే కరోనాకు మనకు కాంటాక్ట్లోకి వెళ్ళినా మనకి ఇన్ఫెక్షన్ అనేది దాని ప్రభావం ఎక్కువ మన మీద ఉండదు, మన ఇన్ఫెక్షన్ ఫ్రీగానే మనం వెళ్ళిపోతాం ఇంటికి. అలాగే ఇమ్యూనిటీ ఎప్పుడు ఉంటుంది, మన ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ మీకు ఎప్పుడైతే పళ్ళు లేవో మీరు ఏం చేస్తారు, ఎక్కువ రైస్ మీద, ఉప్మా మీద, ఇడ్లీ మీద, ఇలా సాఫ్ట్ కార్బ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. దానివల్ల మీకు న్యూట్రిషన్ ఏమొస్తుంది సార్, ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ అవుతుంది, ఇదే ప్రశ్న అందరికీ, ఇదే ఆన్సర్ అందరికీ. సో టీత్ లేకపోతే పెట్టుకోకపోతే ఏంటంటే ఫస్ట్ మనం ప్రాపర్ డైట్ తీసుకోలేము, దాంతో మన ఇమ్యూనిటీ అనేది పడిపోతూ ఉంటుంది. రెండోది టీత్ ఎప్పుడైతే లేవో ఏవైతే బలంగా హెల్దీగా ఉన్నాయో అవి కూడా ఆ ఖాళీ స్పేస్లోకి మూవ్ అయిపోతూ ఉంటాయి. అలా మూవ్ అయిపోతూ ఏంటి, పళ్ళ మధ్యలో అన్ని గ్యాప్స్ వచ్చేస్తాయి. 1.5 సంవత్సరం తర్వాత మనం పళ్ళు పెట్టుకోవడానికి వచ్చేసరికి అక్కడ కొత్త పళ్ళు పెట్టే జాగా ఉండదు, పాత పళ్ళ మధ్యలో పూర్తిగా సందులు వచ్చి ఉంటాయి. మూడోది అపీరెన్స్, అప్పటికే మొత్తం ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా ఫిట్గా ఉండాలి. అంటే సాగింగ్ లేకుండా మీకు నోట్లో టీత్ ఉండాలి. ముందర పళ్ళే కాదు, ముఖ్యంగా ఉండాల్సింది దంతాలు కూడా, పై దంతాలు, కింద దంతాలు. ఈ దంతాలు లేవనుకోండి, మీరు చాలామందిని చూస్తే పళ్ళున్న వైపు చక్కగా డిప్ లేకుండా ఉంటాయి బుగ్గలు అనేవి, అదే పళ్ళున్న వైపు ఫేషియల్ మజిల్స్ అన్ని సాగింగ్ వచ్చి అటు పక్క ఇక్కడ నొత్తి వచ్చి ఇలా కిందకి జారిపోయినట్టుంటుంది. ఫేషియల్ డిఫార్మిటీ అసలు బాగా కనిపించదు, ముఖం అంతా మారిపోతుంది. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఎప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు చేయించుకోండి. ఎస్, 1 మంత్ బ్యాక్, 1.5 మంత్ బ్యాక్ మనకి ఇంత ప్రిపరేషన్ లేదు, మేము ఇంకా కూడా నేర్చుకోవడంలోనే ట్రైన్ అప్ అవ్వడంలోనే ఉన్నాం. కానీ ఈరోజు వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. పార్థరెంటల్ 125 బ్రాంచెస్లో కూడా కాన్ఫిడెంట్గా విత్ ఫుల్ ప్రిపరేషన్తో పేషెంట్కి ఎటువంటి ఇన్ఫెక్షన్, ఇటు డాక్టర్ నుంచి పేషెంట్కి కానీ, అటు పేషెంట్ నుంచి డాక్టర్కి కానీ ట్రాన్స్ఫరే అవ్వకుండా మేము కాన్ఫిడెంట్గా టీచ్
టీత్ పెడతా ఉన్నాము, ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నాము. సో అలా ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటే మీరు అలా అశ్రద్ధ చేయకూడదు. రెండు, ఇంప్లాంట్స్తో అడ్వాంటేజెస్ అంటే ఇంప్లాంట్స్తో ఉండేవి అన్ని అడ్వాంటేజెస్ే. ఏంటంటే అసలు బ్లడ్ ఫ్రీ ట్రీట్మెంట్, అది ఎక్కడైతే మనకి పన్ను లేదో అక్కడ నేరుగా పిన్ పాయింట్ హోల్, పిన్ పాయింట్ నేను ఏదైతే చెప్తున్నానో అదే అక్కడ జరుగుతుంది. ఒక చుక్క నెత్తురు బయటకు ఊజ్ అవుతుంది, ఇంప్లాంట్ పెడతాము, మెజర్మెంట్ తీసుకుంటాము, నెక్స్ట్ డేకి టీత్ ఇస్తాము. సూచర్స్ ఉండవు, బ్లడ్ ఉండదు, అక్కడ ఏమి కట్టింగ్లు కోతలు లాంటివి ఉండవు, రక్తస్రావం ఉండదు, మీరు ఏమి లీవ్ తీసుకోక్కర్లేదు. అంతే, అవన్నీ కూడా అడ్వాన్స్మెంట్స్. కాబట్టి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్ ట్రీట్మెంటు. టీత్ లేని వాళ్ళకి వెంటనే టీత్ వచ్చే అవకాశం కూడా ఇంప్లాంట్స్తో ఉంటుంది. అసలు కల్పన గారు, పళ్ళు ఊడిపోవడానికి అసలు రీజన్ ఏంటి? ఎందుకు వదులవుతాయి, ఎందుకు ఊడిపోతాయి? ఫస్ట్ మనం దీన్ని అరికట్టుకోలేమా? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ పళ్ళు ఊడిపోకుండా ఆపడం అనేది బెస్ట్ అలవాటు అండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము ఇన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చెప్తుంటాం, ఎవరికైతే చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంటుందో, ఎవరికైతే నోట్లోంచి దుర్వాసన వస్తుంటుందో, ఎవరికైతే చిగుళ్ళు మెత్తబడి కిందికి జారిపోతూ ఉంటాయో, ఎవరికైతే పళ్ళ మధ్యన సందులు చిన్నగా రావడం మొదలవుతుందో, వాళ్ళు అప్పుడే ట్రీట్మెంట్కి వస్తే పళ్ళు ఊడిపోవడం అనేది ఉండదు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అందరికీ తెలియాల్సింది, పళ్ళకి ఏజింగ్ ఉండదండి. అంటే మన జుట్టు తెల్లగా అయిపోయినట్టు, మొహం మీద ముడతలు వచ్చినట్టు మనం ముసలైపోగానే పళ్ళు ఊడిపోవాలి అనే రూల్ ఎక్కడా ఉండదు. కేవలం చిగుళ్ళ వ్యాధి వచ్చి అది ఎముకను మొత్తం తినేయడం వల్ల, ఆ టైంకి మీరు డాక్టర్ని కలవకపోవడం వల్ల పళ్ళు ఊడిపోతాయి తప్ప జనరల్గా పళ్ళకి ఏజింగ్ అస్సలు లేదు. ఎవరైనా తీసుకుంటే, అలా అయితే 90 ఏళ్ళ తాతలకి అమ్మమ్మలకి ఎలా ఎందుకుంటే పళ్ళు, వాళ్ళకి కూడా ఉండకూడదు కదా. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అందరికీ పళ్ళు ఊడిపోవాలి, అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కట్టించుకోవాలి? నో. అలాగే షుగర్ వచ్చిన వాళ్ళందరికీ ఇది ఒక అపోహ ఉంటుంది, షుగర్ వచ్చింది కాబట్టి మాకు టీత్ తొందరగా లూజ్ అవుతాయని కాదు. అలాగే షుగర్ వచ్చిన వాళ్ళందరూ డాక్టర్ల దగ్గరకు వచ్చి పళ్ళు కట్టించుకోవాలి కదా, ఆర్టిఫిషియల్ పళ్ళు. అలా ఎందుకు జరగట్లేదు? ఎందుకు అంటే ఈ పళ్ళకి ఏజింగ్ లేదు, జబ్బుల వల్ల పళ్ళు ఊడిపోవు. కేవలం పెరడాంటైటిస్ అనే చిగుర్లకు సంబంధించిన జబ్బు వల్ల, లేకపోతే మీరు సరిగ్గా పళ్ళు తోముకోకపోవడం వల్ల, యాక్సిడెంట్స్ అయ్యి పళ్ళు విరిగిపోవడం వల్ల, ఊడిపోవడం వల్ల, లూజ్ అవ్వడం వల్ల. ఎస్, కొంతమందికి కాల్షియం అది తక్కువ ఉండి వృద్ధాప్యం వల్ల 65-70 దాటిన తర్వాత పళ్ళు లూజ్ అవ్వడమో జరగాలి తప్ప మామూలుగా జరగదు. సో నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే చిగుళ్ళలోంచి నెత్తురు వచ్చినా పళ్ళు చిన్నగా 1 లేదా 2 లూజ్ అయినా మీరు అశ్రద్ధ చేయకూడదు, అప్పుడే రావాలి డాక్టర్ దగ్గరికి. వస్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది, 100% దాన్ని నయం చేసి మీ సొంత పళ్ళని ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి సింప్టమ్స్ ఎవరికున్నా కూడా అశ్రద్ధ చేయొద్దు, మీరు వెంటనే వస్తే కనుక డెఫినెట్గా చేయగలుగుతాము. నేను మళ్ళీ ఇన్సిస్ట్ చేసి స్ట్రెస్ చేస్తున్నాను, పార్థా డెంటల్ 125 క్లినిక్స్లో కూడా ప్రాపర్ కేర్తో ట్రీట్మెంట్ చేస్తున్నాము, అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇది వరకు ఎలాంటి 0 కాంటాక్ట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశమే లేదు. 100కి 100% ఇది వరకు ఎలా మాకు 90-95% సక్సెస్ రేట్తో మేము ట్రీట్మెంట్స్ చేసాము, ఇప్పుడు కూడా 125 బ్రాంచెస్లో కూడా 90-95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. పేషెంట్స్ చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. బయట భయపడే వాళ్ళందరికీ కూడా తెలిస్తే మంచిది అని చెప్పేది తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఇదివరకు లాగే ఫీజుకి అంతా కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని మెల్లిగా నెల నెల మీరు ఫీజుని కట్టుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది, దాని ఫోన్ దానిలో లాగిన్ అయితే లైవ్ చాట్లో స్పెషలిస్ట్లు వస్తారు, వాళ్ళతో మాట్లాడచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ కావాలన్నా, ఇంకేమైనా నివృత్తి అవ్వాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000 నెంబర్. అది పార్థ డెంటల్ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ స్కిన్ అండ్ హెయిర్ని కూడా. ఆ స్కిన్ అండ్ హెయిర్ సమస్యలు ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు, డెంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో స్కిన్ అండ్ హెయిర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఎవరికి అటువంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయొచ్చు. రైట్ అండి, కాలర్ రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి రవీంద్ర గారు. రవీంద్ర గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్. మా బాబు పెద్ద బాబుకి వచ్చేసేసి 1 వీక్ బ్యాక్ లెఫ్ట్ సైడ్ టీత్ మీద చిగురు మీద ఎర్రగా వాసింది మేడం. వాసిన తర్వాత లోకల్ లో ఉన్న చెవి స్పెషలిస్ట్ ఉంటే అతని దగ్గర తీసుకెళ్ళాము, అతని లిక్విడ్ లాంటి ఒక ఇచ్చినారు, అది అప్లై చేస్తున్నాం. ఈరోజు తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం మేడం. పస్ వచ్చేసింది, పస్ వచ్చి ఆయన అట్లా వస్తాగానే పస్ వచ్చేసింది, ఆయన డెంటిస్ట్ ని కలవమని చెప్పేసి అన్నారు. అది ఎట్లా ఎన్ని ఏర్పడుతుంది మేడం? 9 కంప్లీట్ అయిపోయి 10th ఇయర్ రన్నింగ్. ఇప్పుడు ఏ పన్ను సార్ వెనక పెద్ద పన్ను? దంతమా? దంతం కాదు మేడం, రబ్బర్ నెక్ అదే.
సార్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ పన్ను చీమ్ పట్టిందంటే పన్ను వేరు దగ్గర కానీ పన్ను పైన పుచ్చడం వల్ల కానీ ఇన్ఫెక్ట్ అయింది, అందుకని అక్కడ గడ్డ అవుతుంది. పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో చిన్నపిల్లలకు కూడా పల్పెక్టమీ కానీ పల్పాటమీ అని కానీ చేస్తాం సార్. అది చేయడం ద్వారా బాబుకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు 9 సంవత్సరాలే పెద్ద పన్ను కాబట్టి పెద్ద పన్ను అనేది బయటికి రావడానికి 12 నుంచి 13 సంవత్సరాలు లేదా 11 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. అది ఏ పన్ను నాకు తెలియదు, అందుకే మీకు కరెక్ట్ డేట్ చెప్పలేకపోతున్నాను నేను. అంతవరకు వెయిట్ చేయడానికి పన్ను లేకుండానే ఉంచలేము, అలాగని ఇన్ఫెక్షన్తో ఉంచలేము, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకు కూడా పాకుతుంది. సో మీరు గుంటూరు నుంచి అంటున్నారు కదా, గుంటూరులో బాబుని తీసుకుని ఒకసారి రండి. కొత్తపేటలోని అలాగే లక్ష్మీపురంలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఒక్కసారి వచ్చి చూపించుకుంటే వెంటనే ట్రీట్ చేస్తాము. ఒకటి లేదా 2 సిట్టింగ్స్లో అయిపోతుంది సార్, ఎక్కువ భయపడాల్సింది ఏం లేదు, బాబుని తీసుకుని రండి. అయితే కల్పన గారు, చాలామంది నోటి దుర్వాసనతో విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది, దానికి పళ్ళకి ఏదైనా సంబంధం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎట్లాంటి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంటుందా దీనికి? అవునండి, ఇప్పుడు నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది అందరికీ. ఫస్ట్ పాయింట్ సైకలాజికల్లీ ఏంటంటే అది ఎవరికీ చెప్పరు, డాక్టర్ దగ్గర చూపెట్టుకోరు. అందరూ లవంగాలు ఇలాచీలు వాడతారు, మౌత్ వాష్ వాడతారు, చూయింగ్ గమ్లు ఎక్కువ నములుతూ ఉంటారు. వీళ్ళందరిలో కూడా ఒక రకమైన లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది, నాకు నోట్లోని స్మెల్ వస్తూ ఉంది, సో నేను అది రాకుండా ఉండాలి అంటే నేను ఇవన్నీ తినేస్తే రాదు అని. కానీ ఊరికే స్మెల్ రాదు ఎవరికి కూడా, మన చేతిలోంచి స్మెల్ రావట్లేదు కదా, కళ్ళలోని స్మెల్ రావట్లేదు, నోట్లోని స్మెల్ ఊరికే ఎందుకు వస్తుంది, అందరికీ రావట్లేదు కదా. నోట్లో ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటేనే స్మెల్ వస్తుంది తప్ప జనరల్గా రాదు. నోటి దుర్వాసనకి 95% రీజన్ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే, ఇంకో 5% అదర్ రీజన్స్ ఉంటాయి, అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇండైజెషన్ కానీ అలా అన్ రిలేటెడ్ ఉంటాయి తప్ప 95% నోట్లో చిగుళ్ళలో జబ్బులు కానీ పుచ్చిపోయిన పళ్ళు కానీ జ్ఞానదంతం సగం వచ్చి రాకపోవడం కానీ సరిగా పళ్ళు తొంగుకోకపోవడం కానీ గార పట్టడం కానీ ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, వీటి వల్లే నోట్లోంచి స్మెల్ వస్తుంది. సో నోట్లోంచి స్మెల్ వస్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదు సార్, మరి సేమ్ మనకు జలుబు చేసినట్టే. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే డాక్టర్ని విజిట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, విజిట్ చేస్తే మీరు ఏ ప్రాబ్లం వల్ల స్మెల్ వస్తుందని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని నయం చేస్తారు. వెంటనే మీకు నోటి దుర్వాసన ఆగిపోతుంది, ఈ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఎంత మీరు లవంగాలు తిన్నా, ఇలాచీలు తిన్నా, పళ్ళు ఎక్కువసేపు తోమినా, ఎక్కువ ప్రెషర్ పెట్టి తవ్వినా మీ పళ్ళు అరిగిపోతాయి తప్ప మీకు మీ సమస్యకి సొల్యూషన్ మటుకు డెఫినెట్గా దొరుకుతుంది. అంటే చాలామంది మౌత్ ఫ్రెషనర్స్తోనే కాలం గడిపేస్తూ ఉంటారు కదా, దీని వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు దాన్ని వాడడం వల్ల? మౌత్ ఫ్రెషనర్ వల్ల సలైవేషన్ ఎక్కువ ఉంటుందండి, అంటే సెల్ఫ్ క్లెన్జింగ్ లాంటిది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఒక రకంగా మంచిదే, కానీ అది లిమిట్కి మించి చేయకూడదు ఎప్పుడు కూడా. అలాగే ఫేషియల్ మజిల్స్కి కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది, అలా చేయొచ్చు తప్ప టిపికల్ స్మెల్ నోట్లోంచి వాసన వస్తుంది అని ఎవరు రియలైజ్ అయినా, అంటే పొద్దున పడుతుంకోగానే మధ్యాహ్నం 11-12 కల్లా స్మెల్ వస్తుంది అని రియలైజ్ అయ్యే వాళ్ళందరూ కూడా డాక్టర్ని కలవాలి. వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసి చెప్పేస్తారు. మేము చెప్తాం 100% చెప్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మటుకు డెఫినెట్గా కలవండి. రైట్ అండి, థ్యాంక్ యూ కల్పన గారు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.